తోటపల్లి గ్రామానికి చెందిన సత్యం అనే వ్యక్తి ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసి ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ముగ్గు, పూలు, పసుపు వంటి సామాగ్రితో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని నిందితులను శిక్షించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ యొక్క చేతబాటులు అనేది మూఢనమ్మకాలు అనేది నమ్మకుండా పోలీస్ వారు కూడా అధికారులు వచ్చి కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు అని మాకు విషయం తెలియజేసి భయం ఆందోళన లేకుండా చేసిపోయారు. అదేవిధంగా మా తోటపల్లిలో ఇంతకుముందు గత 3 సంవత్సరాల నుంచి ఇదే ఇంటింటికి చెప్పి మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళకు ఈ వేరే ఊరు నుంచి మా ఊరి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆందోళన భయం తీసుకొని సన్న విల్లలను చట్టి రాత్రి 12 గంటల 1 సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అది నేను కుక్కను మురుగుతుంటే ప్లేస్ చూసేవారికే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అయితే ఇది వరకు ఒకసారి కూడా ఇట్లా జరిగితే ఏదో పోనీలే అనుకున్నది ఇదైంది. రాత్రి ప్లేస్ చూసేవారికి నిమ్మకాయలు ఆ ఉల్లిగడ్డలు కోసి ఉంది బటన్ వేసి చేసి వెంబడే గ్రామ సర్పంచ్ ఇంటికి పోయి ఇట్లా తీసుకొచ్చి చూపించి ఇట్లా సంగతి దాన్ని తెల్లారు గట్లా 5 గంటలకు లేచి అందరినీ గ్రామ పెద్దలందరినీ తీసుకొచ్చి చూపించి ఇదివరకు కూడా ఇట్లా వేరే వాళ్ళు జరుగుతుంటే కూడా ఈరోజు ఈ చౌడపల్లి గ్రామంలో నేను ఒక గ్రామ సర్పంచ్ రఘుపతి, నా పేరు రఘుపతి, గ్రామ సర్పంచ్. ఈరోజు ఈ యొక్క చౌడపల్లి గ్రామంలో ఈ యొక్క బిక్కెం రాములు అనే వింటి వ్యక్తి మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మొత్తం వాళ్ళ ఇంటి మీద ఒక చేతవాడి మాదిరిగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు కోసి వాళ్ళ కుటుంబాన్ని ఒక ఆందోళనకు గురిచేసి ఈ యొక్క చౌడపల్లి గ్రామంలో ఈ యొక్క సంఘటన జరగడం జరిగింది. ఇలాంటివి ప్రతి కుటుంబం మీద, చాలా కుటుంబాల మీద ఈ యొక్క చౌడపల్లి గ్రామంలో కొంతమంది భయాందోళనలకు గురై ఊరు నుంచే వెళ్ళిపోయే విధంగా మా ఊర్లో చిత్ర పూజలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ ఊర్లో మొత్తం ఇవే అవుతున్నాయి. మాకు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.